కృష్ణా జిల్లా చందర్లపాడు ముప్పాళ గ్రామంలో నందిగామకు చెందిన ఇద్దరు మహిళలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బీసీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతు తెలిపారు. మహిళలు అని చూడకుండా కొంతమంది ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని సౌమ్య అన్నారు. అధికార ఎమ్మెల్యే అండదండలతో నిందితుల్ని తప్పించే పనిలో పోలీసులు ఉన్నారని అసలైన నిందితుడికి శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. నందిగామ నుండి ఒక బీసీ మహిళలు మరి గిల్టీ బోర్డులు అమ్ముకోవడానికి వెళ్తే అక్కడ ఉన్న అక్కడ కులాలకు సంబంధించిన మరి ఇంట్లో మరి ఈ మహిళల్ని వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మరి ఇక్కడ బీసీ మహిళల ఇద్దరిని చిత్రహింసలు పెట్టి మరి ఎక్కడా లేని విధంగా మరి వాళ్ళ బట్టలు తీసి అన్యాయంగా మరి దారుణంగా చిత్రహింసలు పెట్టి మరి వాళ్ళ ఏదైతే వాళ్ళ వస్తువు పోయిందనే ఆలోచన నిందమోపి మరి జరిగిన సంఘటన చూసాం. కానీ మరి మూడు రోజులు అవుతుంది భారతదేశంలో మరి ఎంత ఈ యొక్క రాజ్యాంగ మరి కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న నందిగామ కాన్స్టిట్యూషన్లో ఎంత దారుణం అంటే మహిళ చెప్తుంటే కళ్ళ మట్టి నీళ్లు వస్తున్నాయి. ఏదైతే ఈ దౌర్జన్యం చేశారో ఈ ముప్పాళ్ళ గ్రామస్తులు మరి వాళ్ళకి ఆలోచించాలి. మీకు అమ్మ చెల్లి అక్క మీకు తోబుట్టు మీ భార్య లేరా అని నేను ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. మరి బీసీల మీద చాలా అన్యాయంగా ఈ దౌర్జన్యం మహిళపై జరిగిన దౌర్జన్యం తీవ్రంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బీసీ సంక్షేమ సంఘం తరఫున డిఎస్పీ గారిని కలిసాం. మరి ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి సెక్షన్స్ ఇచ్చి మరి వాళ్ళ మీద వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. మరి ఆ యొక్క ఇప్పుడు ఏదైతే మరి నిందితులు మరి ఉన్నదో మరి ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మరి పరామర్శించడానికి మరలా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. ఒకసారి మరి మేము మరి ఒకసారి పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా సరే మాకు చెప్పి ఏదైతే మాకు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఏదైతే అగ్ర కులాలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మాటల్లో మరి ఇదయ్యి సెక్షన్స్ తగ్గిస్తే మరలా బీసీ సంక్షేమ సంఘం తరఫున మరలా ఉద్యమిస్తామని పోలీసు వారిని హెచ్చరిస్తున్నాం. మహిళ బీసీ మహిళను అత్యంత దారుణంగా మూడు రోజుల క్రితం ముప్పాళ్ళలో హింసించారండి. ఈ సంఘటన అందరికి తెలుసు. వైసీపీ నాయకుల ప్రమేయం ఉంది, వైసీపీ కార్యకర్తల ప్రమేయం ఉందండి. ఆ రోజు దాసరి వృత్తి మహిళలు వాళ్ళు రోల్డ్ గోల్డ్ దగ్గరలు అమ్ముకునే మహిళలు వృత్తిరీత్యా ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటారండి. ఆ క్రమంలో ఒక ఇంటికి వెళ్ళి అమ్ముకొని వెళ్ళేసరికి వాళ్ళు తిరుగు ప్రయాణంలో వాళ్ళ మీద దొంగతనం నేరం ఆరోపణ చేసి బంగారు కొలిసిపోయిందని చెప్పి నేరారోపణ చేసి వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దాదాపు 4 గంటలు గదిలో బంధించి పశువుల కంటే నీచంగా ప్రవర్తించారు, హింసించారండి. మహిళలు పూర్తిగా వివస్త్రం చేసేశారు. చెయ్యని నేరాన్ని వాళ్ళ మీద ఆరోపణ చేసి దాదాపు 4 గంటలు రక్కారండి. గోళ్లతో రక్కారు, కర్రలతో బాదారు, అదేవిధంగా మెడ చుట్టూ తాళిని గట్టిగా లాగి మేము నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం ఇంత హత్య చేస్తావు, నిన్ను చంపేస్తావు అని చెప్పారు. ఇంత దారుణంగా అదేవిధంగా ఇంకో మహిళకు చంటి పెట్టుందండి. ఆ పాలిచ్చి రావాలంటే చంటి పెట్టుందని చెప్పినా కూడా కనీసం వాళ్ళు గోడు వినిపించుకోకుండా 4 గంటలు హింసించారు. తర్వాత పక్క ఇంట్లోనే చైన్ దొరికిందండి, అది మంచం ఇరుక్కుపోయిందంట, ఆ చైన్ దొరికింది. చెయ్యని నేరారోపణకి మరి వీళ్ళు అనుభవించిన శిక్షకి ఈరోజు ఎమ్మెల్యే గారు ఏ సమాధానం చెప్తారు? ఈ నాయకులు రక్షిస్తారా? ఈరోజు మీ కార్యకర్తలు రక్షిస్తారా? మళ్ళీ ఆ మహిళకు జరిగిన అవమానాన్ని తిరిగి తీసుకొస్తారండి? ఈరోజు హాస్పిటల్ పాపం ఆ బెడ్ మీద చాలా అవస్థ పడుతుంది. ఆ గాయాలకు కానీ వాళ్ళు హింసించిన దానికి కానీ ఎమ్మెల్యే గారు మీరు తప్పకుండా న్యాయం చేయాలి. గన్ను కంటే మరి జగనన్న ముందొస్తాడని మీ ముఖ్యమంత్రిగా టాప్గా చెప్తారు, లేదు దిశా చట్టాన్ని పదే పదే చెప్తున్నారు. మరి ఈరోజు ఆ దిశా చట్టాన్ని అమలు చేయండి, తప్పకుండా బీసీ మహిళలకు న్యాయం చేయండి. ఒక సాటి మహిళగా, ఎక్స్ ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చి అడుగుతున్నాను, తప్పకుండా మీరు ఏదైతే మీరు హామీ ఇచ్చారో మహిళకు న్యాయం చేస్తారో తప్పకుండా చెయ్యాలి. ఇక్కడ ప్రజల అపోహ ఏంటంటే నేరస్తులు మార్చుకున్నారండి. మీ నాయకులకి మీ కార్యకర్తలు మార్చేసి చెయ్యని నేరాలు ఏ పాపం చెయ్యని వాళ్ళు తీసుకొచ్చి మీరు ఈ సంఘటన ఎదిగిస్తారు. ఎవరైతే నేరం చేశారో వాళ్ళది శిక్షించాలండి. అదేవిధంగా సెక్షన్స్ కూడా ఏదో పెట్టి కేసులు పెట్టడం కాదండి, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తప్పకుండా ఆ నిందితులు శిక్షించాలి, జైలుకు పంపించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం.